గారిని కలిశాము పనులు బాగా జరుగుతున్నాయి నాకు ఇంత ముందు మంచిగా జరగట్లేదు సార్ని కలిశాక మంచిగా జరుగుతుంది సార్ని కలవటం వల్ల నాకు చాలా మేలు జరిగింది ఏదైనా సమస్యలు ఉంటే మీరు గాని సార్ గారిని కలవండి సార్ గారికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు నమః శివాయ శ్రీమాత్రే నమః అద్దాలు మీ ఇంట్లో ఎక్కడ పెడితే లక్ష్మీదేవి మన ఇంట్లో కూర్చుని తీరుతుంది అలాగే లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షములు నిండుగా కలుగుతాయి సహజంగా అద్దాలకు ఇంత ప్రాముఖ్యత ఉందనే విషయం చాలా కొంతమందికి మాత్రమే తెలిసి ఉండవచ్చు వాస్తవానికి రాజుల కాలంలో కానీ మనకి దేవాలయంలో కానీ కంపల్సరీ అద్దాల మెడలు ఉండి తీరాయి ఇదందరికీ పురాణాలు తిరగేసిన వారికి తెలుస్తుంది కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో దేవాలయాల్లో కూడా అద్దాల మెడలు మనకు కనపడుతూ ఉంటాయి అయితే అసలు ఈ అద్దం యొక్క ప్రత్యేకత ఏమిటి ఈ అద్దాన్ని ఎక్కడ పెడితే మనకి లక్ష్మీ కటాక్షం ఆరోగ్యం వస్తుంది మనం ఎక్కడ పడితే అక్కడ ఏ గదిలో పడితే ఆ గదిలో అద్దాన్ని పెట్టుకుంటూ ఉంటాం వాస్తవానికి ఉత్తర ఈశాన్య భాగంలో తేలికపాటి అద్దం అది నిలువుటెత్తు అద్దాన్ని చక్కగా మీరు అమర్చుకున్నట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం ఐశ్వర్య ప్రాప్తి అలాగే తూర్పు ఈశాన్యానికి కూడా మీరు అద్దాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఆరోగ్యం ఆనందం తప్పక కలిగి తీరుతుంది ఆ ఇంట్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉంటుంది ఆనందంగా జీవించగలుగుతారు వ్యాపార సంస్థల్లో కానీ అలాగే గృహాల్లో కానీ మీరు ఉత్తర వాయువ్యంలో గనక అద్దాన్ని గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే మీకు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది దినదిన ప్రవర్ధమానమవుతుంది ఇప్పుడు దాకా వ్యాపారం సాగట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా వ్యాపార సంస్థల్లో కానీ మీ యొక్క గృహంలో కానీ ఉత్తర వాయువ్యంలో అద్దాన్ని పెట్టే ప్రయత్నం చేయండి ప్రతి గదిలోనూ కూడా అవకాశం ఉంటే చిన్న చిన్న అద్దాలు పెట్టుకోవచ్చు ముఖ్యంగా బెడ్రూమ్లో మాత్రం ఎటువంటి అద్దాలు పెట్టకుండా ఉంటేనే శుభకరం చాలాసార్లు చెప్పుకున్నాం బెడ్రూమ్లో అద్దాలు ఏమీ ఉండరాదు అని అయితే వీటితో పాటుగా మీ పూజా మందిరంలో అద్దాలతో ఉన్న లక్ష్మీదేవిని ఒక మనకి బయట దొరుకుతూ ఉంటాయి అద్దాల మధ్యలో లక్ష్మీదేవి ఉంటుంది అలాంటిది ఒకటి తీసుకొచ్చి మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకోండి ఒకవేళ అది దొరకలేని పక్షాన లక్ష్మీదేవి యొక్క విగ్రహం కానీ ఫోటో కానీ ఉన్నప్పుడు అమ్మవారి యొక్క అద్దంలో కనపడేటట్లుగా ఒక చిన్న అద్దాన్ని కూడా పూజా మందిరంలో పెట్టుకోండి ఇలా పెట్టినట్లయితే లక్ష్మీదేవి స్థిర నివాసి అయి ఉండి తీరుతుంది అని చెప్పి మనకి శాస్త్రాలు పురాణాలు మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు అలాగే అద్దాలకి వాస్తు దోషాలను కూడా నివృత్తి చేసే శక్తి ఉంది మన ఇంటికన్నా ఎదరీళ్ళు ఎత్తుగా ఒక అల కట్టినట్లయితే అది తూర్పు భాగం అయినట్లయితే మీరు తూర్పు రోడ్డు తూర్పు ఫేసింగ్ ఇల్లు అయినప్పుడు ఎదరీళ్ళు బాగా ఎత్తులో ఉన్నప్పుడు మనకి తెలిసి కానీ తెలియక కానీ దాని యొక్క ప్రభావం మన ఇంటిపైన ఉంటుంది ఆ ప్రభావం తగ్గడానికి కూడా తూర్పు భాగంలో ఆ ఇంటికి ఎదురుగా ఒక అద్దాన్ని పెట్టినట్లయితే దా ఎదురుగా ఇల్లు ఎత్తు ఉండుటి చేత మీకు వాస్తు దోషం వచ్చినప్పుడు ఆ వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు అద్దానికి అంత ప్రాముఖ్యత ఉంది ఒక బెడ్రూమ్లో తప్ప నుంచి మిగిలిన చోట్ల అన్ని చోట్ల కూడా ఈ అద్దాలని ఏర్పాటు చేసుకోవచ్చు మీ వంటగదిలో ఫ్రూట్స్ బుట్ట పెట్టి దాని నిండా ఫ్రూట్స్ పెట్టి దానికి ఎదురుగా అద్దం పెట్టినట్లయితే మీ ఇంట్లో సంపూర్ణ ఆరోగ్యము ఆనందము వెళ్ళి విరుస్తాయి లక్ష్మీదేవి స్థిర నివాసి అయి ఉంటుంది అద్దానికి అంత ప్రత్యేకత ఉంది ఒక్కసారి మీరు నమ్మకంతో ఆచరించి చూడండి దీనివల్ల మనకు పెద్ద ఖర్చు అయ్యేదేమీ లేదు కదా కాబట్టి ఆచరించి చూడండి దాని ప్రభావం ఎలా ఉంటుందో మీరే చూస్తారు నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ జేఎం టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమః శివాయ